ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలు తమ ప్రత్యర్థిని టార్గెట్ చేయాలి అంటే అది ప్రతిపక్షంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రధానంగా అధికార పక్షంలో ఉన్న అధికార పక్షాన్ని టార్గెట్ చేయాలంటే ప్రతిపక్షాలకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం సామాజిక కోణం సామాజిక వర్గాలను ఆసరాగా చేసుకొని సామాజిక వర్గం అనే ఒక ఆయుధాన్ని చేతితో పట్టుకొని టార్గెట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పదే పదే చేసే పని అదే ఒక సామాజిక వర్గం అనే అస్త్రాన్ని బయటికి తెస్తుంది మొన్న అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారు అనే విషయాన్ని పక్కన పెట్టి పలానా బీసీ సామాజిక వర్గాన్ని చెందిన నేతల్ని జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు సో బీసీలు అందరూ ఏకమవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వ్యక్తం చేయాలి అంతే తప్ప వాళ్ళు ఏం చేశారు అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు ఇది సామాజిక కోణంలో చేసే ఒక రాజకీయం దీన్ని చాలా అద్భుతంగా ప్రయోగం చేసు సక్సెస్ అయిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ప్రతిపక్షం అటువంటి నేపథ్యంలో కాస్తంత ఆచితూచి వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సరైన నిర్ణయం తీసుకుంటారు ఒక సా ఎస్సీ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారు అని చెప్పి ప్రకటించిన పీసీ సామాజిక వర్గాన్ని అనగదొక్కేస్తున్నారని చెప్పి ప్రచారం చేసిన ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా లేదా అనే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలకు ఆధారంగా ఉంటుంది ఇప్పుడు తాజాగా సామాజిక వర్గాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు అనేది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి అందరికీ అర్థమవుతున్న విషయమే ఇప్పుడు తాజాగా మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్సిపి సంబంధించి భవిష్యత్ కార్యాచరణలో భాగంగా పార్టీ పరంగా ఇచ్చే పదవుల్లో ఏవైతే ఉన్నాయో ఆ పదవుల్లో బీసీకి చెందిన నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి తన మీద వచ్చిన విమర్శలకు చెక్ పెడతారు అని చెప్పి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చాలా కొన్ని కొన్ని తమ తమ విశ్లేషణలు వెల్లడిస్తున్నారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలో నిమ్న వర్గాలుగా చెప్పబడే వారికి పెద్దపీట వేస్తూ మరొక రెండు ఎమ్మెల్సీలు పదవులు ఆల్రెడీ ట్టబెట్టారు దాన్ని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది అయితే అది ఆ రెండు ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కాయి అంటే ఒకటి ఎస్సీ వర్గానికి చెందిన నల్లజర్ల ప్రాంతానికి చెందిన మోషన్ రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంట అలాగే మరొకటి కడప ప్రాంతానికి చెందిన మైనారిటీ నాయకుడు అఫ్జల్ ఖాన్కి వైసీపీలో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిగా ఇచ్చా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు అనేది ఇప్పుడు ఆ పార్టీలో నడుస్తున్న ఒక టాక్ అంటే త్వరలోనే ఈ రెండు పేర్లు కూడా వైసీపీ పెద్దలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది అంటే ఈ నిర్ణయంతో ఒక రకంగా చెప్పాలి అంటే అలాగని చెప్పి ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు లేదు వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏమైనా గొడవ చేస్తే అప్పుడు ఈ వర్గాల వారిని వ్యతిరేకించినట్టు అవుద్ది అప్పుడు ఈ సామాజిక వర్గాలకి దూరం అయినట్లు అవుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు వీళ్ళిద్దరికీ ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టి అనేది దీంతో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సరైన దెబ్బ తగిలింది ఈ నిర్ణయంతో తెలుగుదేశం పార్టీకి అనేది అదే నేపథ్యంలో ఆ పార్టీలో ఏ ఏ వర్గాల్లో ఇప్పుడు అసంతృప్తి ఉంది అనే విషయం కూడా బయటపడుతుంది ఈ నిర్ణయంతో అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నుంచి వినిపిస్తున్న టాక్ మొత్తానికి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు ఈ రెండు ఎమ్మెల్సీ పదవులు కేటాయించడంలో జగన్మోహన్ రెడ్డి గారు అది సరిగ్గా సరైన షాక్ తగిలింది తెలుగుదేశం పార్టీకి అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట చూద్దాం ఇది అంతవరకు వాస్తవం అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి